మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు నుండి పండగలన్నీ స్టార్ట్ అవుతాయి. అలాగే రైతులందరూ ఈ సంవత్సరం పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా పడాలి అని కోరుకుంటూ వాళ్ళు ఏ పంట వేసుకుంటున్నారో ఆ విత్తనాలు నాటుతారు. మనం కూడా మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా కురవాలని కోరుకుంటూ మన షోని స్టార్ట్ చేద్దాం. మరి ఈరోజు తొలి ఏకాదశి పండగ కదా, మనం ముందుగానే అనుకున్నాం పంటలు బాగా పండి రైతులు హ్యాపీగా ఉంటేనే కదా ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు కష్టపడితేనే మన 5,000 నోట్లోకి వెళ్తాయి. అందుకని ఈరోజు వాళ్ళ పేరు చెప్పుకుంటూ నేను మంచి చిరుధాన్యాలతో ఒక ఐటెం చేయబోతున్నాను. అది రాగి జొన్నల నువ్వుల పట్టి. ఇక్కడ నేను రాగులు చక్కగా కడిగి ఆల్రెడీ ఆరబెట్టుకున్నాను, అలాగే జొన్నలు ఇంకా నువ్వులు. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఈ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక ఫుల్ బౌల్ బెల్లం వేసి కొంచెం ముదుర్పాకం రావాలి. అయితే మరీ ఎక్కువగా నీళ్ళు అవసరం లేదు, కొంచెం నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఇక్కడ బెల్లం కరిగి పాకం వస్తూ ఉంటుంది, ఈ లోపల మనం చిరుధాన్యాలన్నీ ఎంచుకుందాము. ఇక్కడ కూడా స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ జొన్నలని మంచిగా వేపుకుందాం, దూరంగా వేపుకోవాలి. అలా అని పెద్ద మంట పైన కాకుండా కొంచెం చిన్న మంట పెట్టి వేపుకోవాలి. జొన్నలతో సంబంధించింది ఏదైనా తింటే హెల్త్కి చాలా మంచిది, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు. రోజు నైట్ అన్నం తినడం కన్నా జొన్న రొట్టె తినాలని డాక్టర్స్ చెప్తారు కదా, జొన్నల్లో షుగర్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్కి జొన్నలు చాలా మంచిది. అయితే జొన్న రొట్టెలు రెగ్యులర్గా తినేదానికన్నా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది. అయితే డయాబెటీస్ వాళ్ళకి కొంచెం అంటే బెల్లం అయినా సరే చక్కెర అయినా సరే అవాయిడ్ చేయమంటారు, కానీ చక్కెర డైరెక్ట్గా తినడం కన్నా కొంచెం బెల్లం వాళ్ళకి మంచిది. ఇక్కడ జొన్నలు వేగుతూ ఉన్నాయి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. మనం వీటిని పౌడర్ చేయట్లేదు, డైరెక్ట్గా ఇలాగే పట్టి చేస్తున్నాం కాబట్టి మంచిగా వేగాలి. ఇలా చక్కగా వేగిన వాటిని ప్లేట్లో వేసుకుందాం. తరువాత నువ్వులు. నువ్వులు అయితే తొందరగా వేగిపోతాయి, అంతేకాకుండా నువ్వులు వేగేటప్పుడు అవి చితులుతూ ఉంటాయి, పక్కకు కూడా పడిపోతాయి కాబట్టి కొంచెం మెల్లగా వేపుకోవాలి. ఇక్కడ నువ్వులు వేగుతూ ఉన్నాయి, అలాగే బెల్లంని కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఎక్కడైనా బెల్లం ఉంటే కరిగిపోతుంది. మనం నువ్వుల పట్టీకి పల్లి పట్టీకి పాకం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. నువ్వులు కూడా చక్కగా దూరగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బెల్లం తీగ పాకం వచ్చే వరకు చేసుకోవాలి. ఇంకా సరిగా రాలేదు, కొంచెం కొంచెం ఇలా డ్రాప్ కింద పడినప్పుడు తీగలాగా సాగాలి, ఇంకా అంతగా రాలేదు, కొంచెం టైం పడుతుంది. నువ్వులు కూడా వేగిపోయాయి చక్కగా. ఇప్పుడు నువ్వుల్ని కూడా ఈ ప్లేట్లో వేసుకుందాం. రాగులు ఉన్నాయి కదా, ఈ రాగులను కూడా మనం ఫ్రై చేసుకుందాం, లైట్గా రోస్ట్ చేసుకుందాం. బయట మార్కెట్ నుండి మనం డైరెక్ట్గా రాగి పిండి తెచ్చుకుంటాం కదా, రాగి పిండి తెచ్చుకునేదానికన్నా ఇలాగే రాగుల్ని తెచ్చుకొని మనం మిక్సీలో వేసుకుంటే చక్కగా పౌడర్ అయిపోతుంది. మనకి బయట వాళ్ళు ఏం కలుపుతారో తెలియదు కదా, అందుకే డైరెక్ట్గా రాగుల్ని తెచ్చుకొని మిక్సీ పట్టుకుంటే కనుక ఏ కల్తీ లేకుండా ఇంట్లోనే రాగి పిండిని చేసుకోవచ్చు. రోజు ఒక బౌలు రాగి చావని మనం తాగితే కనుక ఒంటికి బాగా చలవ చేస్తుంది, అంతేకాకుండా మనం చాలా స్ట్రాంగ్గా కూడా అవుతామండి. అందుకే రోజు ఒక రాగి అంబలి తాగడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇవి ఎక్కువ టైం పట్టదు, తొందరగా వేగిపోతాయి, తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. అలాగే పాకం కూడా ఆల్మోస్ట్ వచ్చింది, ఇంకొక 30 సెకండ్స్ అయితే సరిపోతుంది. ఇవి కూడా రాగులు కూడా కలర్ చేంజ్ అయిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రాగులను కూడా ఈ ప్లేట్లో వేసేసుకుందాం. బెల్లం పాకం వచ్చిందని తెలియాలి అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని
కొంచెం పాకంని వాటర్లో వేసామనుకోండి, కిందకెళ్ళి అది సెటిల్ అవుతుంది. సెటిల్ అయిన తర్వాత దాన్ని ఇలా తీసుకొని ఇలా తీగలాగా వస్తుంది కదా, కంప్లీట్గా ముదురు పాకం వచ్చిందంటే ఇలా తీగలాగా రాదు, ఇది ఒక బౌల్ లాగా అయిపోతుంది. బౌల్ లాగా అయ్యిందంటే పాకం అయిపోయిందని అర్థం. లేదు ఇలా తీస్తూ ఉంటే తీగలాగా వచ్చిందంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. నీళ్ళల్లో వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, గట్టిగా అయిపోయింది కదా, అంటే పాకం అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇట్ సైడ్ పెట్టుకుందాం. ఇందులో మనం వేంపి పెట్టుకున్న చిరుధాన్యాలని వేసేద్దాం. చిరుధాన్యాలన్నీ వేసి కలుపుకోవాలి. ఇలా అంతా ఒక దగ్గరికి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సిలికాన్ మ్యాట్ తీసుకొని దీనిపైన కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నూనె అప్లై చేసుకోవాలి. మనం చేసుకున్న ఈ ముద్దని ఒక సైడ్ మట్టుకే వేసుకోవాలి. ఒక సైడ్ ముద్దలాగా వేసుకోవాలి. అయితే ఇంట్లో సిలికాన్ మ్యాట్ లేకపోతే కనుక స్టీల్ ప్లేట్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత సిలికాన్ మ్యాట్ పెట్టి దీనిపైన ఒకసారి రోల్ చేసుకుంటే ఒకే షేప్లో ఈవెన్గా వస్తుందన్నమాట. ఇది వేడిగా ఉన్నప్పుడు షేప్ చేసుకుంటేనే మంచిగా వస్తుంది, లేదంటే చల్లగా అయిపోతే షేప్ రావడం కష్టమవుతుంది. ఇది చల్లగా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ రాగి నువ్వుల జొన్నల పట్టి చూడండి, ఆల్రెడీ చల్లగా అయిపోయింది ఆల్మోస్ట్, కానీ ఇంకా కొంచెం వేడిగా ఉంది. దీన్ని ఇలా కాసేపు పక్కన పెట్టేసి మనం పిల్లలకి మిరియాల పాలు చేయబోతున్నాం. అయితే ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం కదా, వర్షాలు పడుతూ ఉంటాయి, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా వచ్చే టైం ఇది. అందుకని వాళ్ళకి అప్పుడప్పుడు మిరియాల పాలు, కుదిరితే రోజు మిరియాల పాలు ఇచ్చినా కూడా ఏం పర్వాలేదు. అలా అని ఎక్కువ మిరియాల పొడి ఇస్తే ఘాటుగా ఉంటుంది, పిల్లలు తాగరు. కొంచెం కొంచెం మిరియాల పొడి వేసి ఇవ్వచ్చు. ఇక్కడ నా దగ్గర తెల్ల మిరియాల పొడి ఉంది, అది కొంచెం గ్లాస్లో వేసి అలాగే కాస్తంత పసుపు. ఇవి గోరువెచ్చగా ఉన్న పాలు. ఇలా కలిపి ఇవ్వచ్చు, లేదంటే కొంచెం షుగర్ అయినా యాడ్ చేసినా కూడా పర్వాలేదు. అలాగే ఇక్కడ మనం రాగి జొన్నల నువ్వుల పట్టి ఉంది కదా, దీన్ని ఇలా తీసేసి నైఫ్ తీసుకొని అలాగే ఇది కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా. కొంచెం చిన్నగా కట్ చేసుకుందాం. ఇలా
ఇంకా కొంచెం చల్లగా అయితే గనక గట్టిగా అయిపోతాయి. ఇలా కావాలంటే కొంచెం పెద్ద సైజులో లేదా ఇలా చిన్న సైజులో కట్ చేసుకోవచ్చు. కానీ పిల్లలకి ఇలా చిన్న చిన్నగా ఇస్తేనే బాగుంటుంది, వాళ్ళు వేస్ట్ చేయకుండా ఉంటారు. ఇలా కట్ చేసుకున్న వాటిని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా రాగి జొన్నలు నువ్వులు పట్టి తిన్న తర్వాత మిరియాల పాలు. పిల్లలకి రైనీ సీజన్లో ఇంకా వింటర్లో కంపల్సరిగా అప్పుడప్పుడు మిరియాల పాలు ఇస్తూ ఉండండి. చూసారు కదా, రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. రాగి జొన్నలు నువ్వుల పట్టి తయారు చేయి విధానం, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో బెల్లం వేసి నీళ్లు పోసి బెల్లం పాకం తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ప్యాన్ లో జొన్నలు, నువ్వులు, రాగులు ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకుని ప్లేట్ లో వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం వచ్చిన తర్వాత అందులో మనం ముందుగానే వేయించుకున్న చిరుధాన్యాలను వేసి కలుపుకున్న తర్వాత ఒక సిలికాన్ మ్యాట్ పైన ఒత్తుకొని చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే రాగి జొన్నల నువ్వుల పట్టీ రెడీ. రాగి జొన్నల నువ్వుల పట్టీలతో పాటు మిరియాల పాలు కూడా ఇస్తే పిల్లలకి బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etvabhiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchi లో మళ్ళీ చూసేయండి. మనం చేసిన రాగి నువ్వుల జొన్నల పట్టీ చాలా బాగా వచ్చింది కదా, మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ రోజు షో ముగించే ముందు మరొకసారి ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.